మైరా మీడియా ప్రేక్షకులకు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు చూస్తే మాత్రం ఎవరు ఎవరికి మిత్రులు ఎవరు ఎవరికి శత్రువులు అనేటువంటి మాత్రం అర్థం కాని రాజకీయాలు నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 2014 ఎన్నికల్లో బీజేపీ పార్టీ, టీడీపీ పార్టీ, జనసేన పార్టీ కలిసి పోటీ చేసాయి. కొన్ని కారణాల వల్ల బీజేపీ పార్టీ విడిగా, జనసేన పార్టీ విడిగా, టీడీపీ పార్టీ విడివిడిగా పోటీ చేసినటువంటి పరిస్థితి మొన్నటి ఎన్నికల్లో ఉంది. అయితే ఆ నేపథ్యంలో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మాత్రం బీజేపీ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే. ప్రధానమంత్రి మోడీగా ఉన్నటువంటి వ్యక్తి మోడీ బీజేపీ, ఆయన మోడీ అయితే జగన్ చిన్న మోడీ, అదేవిధంగా కేసీఆర్ ఇంకో మోడీ అనేటువంటి ముగ్గురే అనేటువంటి ఒక ప్రచారం అయితే జరిగింది. మరి ఆ జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒంటరిగానే పోటీ చేశారు. మరి పోటీ చేసినటువంటి నేపథ్యంలో ఆయన గెలవడం కూడా జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఆ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఒకటే విషయం చెప్పిండు, మాకు ఏ పార్టీతో సంబంధం లేదు, మాకు ఏ పార్టీతో పొత్తు లేదు, మేము ఒంటరిగానే వెళ్తున్నాం, ఒంటరిగానే పోటీ చేస్తాం అనేటువంటి విషయాన్ని ఆయన ప్రతి ఎన్నికల ప్రచారంలో ప్రతి సభలో ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఒంటరిగానే పోటీ చేసి ఆయన గెలిచినటువంటి పరిస్థితి మొన్నటి ఎన్నికల్లో. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు చూస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి ఒంటరి వాడేనా అనేటువంటి మాట అయితే ఇప్పుడు కనిపిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఎందుకంటే టీడీపీ పార్టీ, బీజేపీ పార్టీ ఎప్పటికీ ఒక్కటే కలిసి ఉండేటువంటి పార్టీలే. అదేవిధంగా జనసేన పార్టీ కూడా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టు ఆ రెండింటికి తోక పార్టీ అనేటువంటిది వీళ్ళు చెప్తున్నట్టు. మరి ఆ పరిస్థితి ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తీసుకునేటువంటి నిర్ణయాలు కేంద్రానికి నచ్చడం లేదు. అదేవిధంగా టీడీపీ పార్టీ వ్యతిరేకిస్తున్నటువంటి ప్రతి అంశాన్ని కూడా బీజేపీ పార్టీ వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి రీటెండరింగ్ చేయాలనేటువంటి ఒక అంశం ఏదైతే తీసుకున్నారో దానికి సంబంధించి కేంద్రంలో పార్లమెంట్లో జరుగుతున్నటువంటి సమావేశాల్లో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ దాన్ని ప్రస్తావించడం, అదేవిధంగా కేంద్ర మంత్రి శరావత్ దాని గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఇది నిజంగా దురదృష్టకరమైన చర్య. జగన్మోహన్ రెడ్డి ఇలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు, రాష్ట్రానికి చాలా ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కొంత కుంటుపడే అవకాశం ఉందన్నటువంటి వ్యాఖ్యలు చేయడం, అదేవిధంగా ఇక్కడ రాష్ట్ర స్థాయికి చెందినటువంటి బీజేపీ నేతలు కన్నా లక్ష్మీనారాయణ కూడా పదే పదే జగన్మోహన్ రెడ్డి గురించి వ్యతిరేకంగా మాట్లాడడం, పరిపాలన గురించి ప్రస్తావించడం అనేటువంటి అంశాలు చూస్తే బీజేపీ పార్టీ, టీడీపీ పార్టీ రెండు అంటే రెండు ఇద్దరు కూడా మిత్రులుగానే ఉన్నారు, ఇంకా విడిపోలేదనేటువంటిది మాత్రం రాజకీయ విశ్లేషకులు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నేతలు చెప్తున్నటువంటి మాట. ప్రతి అంశంలో కూడా మన జరిగినటువంటి పార్లమెంటులో జరిగినటువంటి కొన్ని అంశాలను ఒకసారి మనం పరిశీలిస్తే కనుక ఖచ్చితంగా సమాచార హక్కు చట్టానికి సంబంధించి సవరణ బిల్లులో కూడా ఖచ్చితంగా టీడీపీ పార్టీ మద్దతు ఇచ్చిందే తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వలేదు. అదేవిధంగా ట్రిపుల్ తలాక్ సంబంధించినటువంటి బిల్లుకు సంబంధించి కూడా టీడీపీ పార్టీ మద్దతు ఇచ్చింది తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. సో ఈ విధంగా ఏ అంశాలు మనం చూసుకున్నా కూడా ఖచ్చితంగా విడివిడిగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా రెండు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ కలిసినటువంటి పరిస్థితి ఉంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఏదైతే పదే పదే కోరుతున్నాడో ఆ ప్రత్యేక హోదా అనే అంశాన్ని మరి ఇప్పటికే వాళ్ళు దాని గురించి పరిష్కరించాల్సిన అవసరం ఉండే, మరి దాని గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా ఉండేది. కానీ ఈ విధమైనటువంటి నిర్ణయాలు ఎప్పుడు తీసుకునేటువంటి ప్రయత్నం అయితే బీజేపీ పార్టీ చేయడం లేదు. దానికి పైగా జాతీయ స్థాయి నేతలు, అదేవిధంగా రాష్ట్ర స్థాయి నేతలు కూడా ప్రత్యేక హోదా అనేటువంటి అంశం ముగిసిపోయిన చరిత్ర, దాని గురించి మాట్లాడాల్సిన పని లేదని చెప్పి పదే పదే ప్రస్తావించినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి ఇంకో నిర్ణయం, కరెంటు కొనుగోలకు సంబంధించి అవినీతి జరిగింది, దాన్ని కూడా రీటెండరింగ్ చేయాలనేటువంటి ప్రస్తావన ఏదైతే జగన్మోహన్ రెడ్డి తీసుకున్నారో దాన్ని కూడా కేంద్రం వ్యతిరేకించింది. అదే రాష్ట్ర స్థాయి నాయకులు కూడా, బీజేపీ నాయకులు కూడా దాన్ని పదే పదే ప్రస్తావించినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికి ఏది చూసుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయాన్ని కూడా బీజేపీ పార్టీ, టీడీపీ పార్టీ వ్యతిరేకిస్తూనే ఉంది. ఇక్కడ టీడీపీ పార్టీ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తుందో అదే అంశాన్ని బీజేపీ పార్టీ జాతీయ స్థాయి నాయకులు ప్రస్తావించడం, విమర్శించడం, అదేవిధంగా రాష్ట్ర స్థాయి బీజేపీ నాయకులు కూడా విమర్శించేటువంటి పరిస్థితి ఉంది. సో అదేవిధంగా దీనికి తోడు జనసేన పార్టీకి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ కూడా ఇదే అంశాన్ని, జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలను వ్యతిరేకిస్తూ వస్తున్నారు. గతంలో ఆయన ఎన్నికల సమయంలో పోటీ చేసినప్పుడు మద్యపాన నిషేధం చాలా అవసరం, మద్యపాన నిషేధం మేము ఖచ్చితంగా చేస్తాము, అధికారంలోకి వస్తామని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ మరి ఇప్పుడు అది సాధ్యం అవుతుందనేటువంటి అంశాన్ని కూడా ఆయన మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పటికే సోషల్ మీడియాలో కూడా ఆయన 2-4 ధోరణితో వివరిస్తున్నారనేటువంటి విషయాన్ని, పవన్ కళ్యాణ్ మీద కూడా ట్రోలింగ్ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పుడు కూడా గతంలో టీడీపీ, బీజేపీ, జనసేన మూడు పార్టీలు కలిసి ఉన్నాయి, ఇప్పుడు కూడా అదే కోవలని వెళ్తున్నాయి తప్ప జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎవరితో కలవలేదు, ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు, ఆయన సొంతంగా పార్టీ ఏర్పాటు చేస్తున్నాడు, సొంతంగా గెలిచాడు అనేటువంటిది మాత్రం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి కేసీఆర్కి సంబంధించి ప్రస్తావించినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆయన రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు మంచి సంబంధాలు కొనసాగాలనే ఉద్దేశంతోనే కొన్ని నిర్ణయాలు ఆయనతో కలిసి చర్చించడం జరిగింది తప్ప వేరే రాజకీయ ప్రయోజనాలు అయితే ఏం లేవు అనేటువంటిది మాత్రం జగన్మోహన్ రెడ్డి పదే పదే ప్రస్తావించారు.
సంబంధించినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ ఒకసారి మనం పరిశీలిస్తే కనుక ఖచ్చితంగా మరి జగన్మోహన్ రెడ్డితో బీజేపీ కలిసిమెలిసి పనిచేస్తుంది అనుకోవచ్చా, మరి టీడీపీ పార్టీ బీజేపీతో కలిసి పనిచేస్తుంది అనుకోవచ్చా, మరి జనసేన పార్టీ జగన్తో కలిసి పనిచేస్తుంది అనుకోవచ్చా, ఏ రకమైనటువంటి అంటే ఎవరు ఎవరికి మిత్రులు ఎవరు ఎవరికి శత్రువులు అనేటువంటిది మాత్రం చాలా కన్ఫ్యూజ్గా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తే మాత్రం ఖచ్చితంగా జగన్ ఒంటరి వాడే, బీజేపీ టీడీపీ అదేవిధంగా జనసేన పార్టీలు ముగ్గురు అప్పుడు ఎలా మిత్రులుగా ఉన్నారు ఇప్పుడు కూడా అదేవిధంగా ఉన్నటువంటి పరిస్థితి ఉందనేటువంటిది మాత్రం రాజకీయ విశ్లేషకుడు చెప్తున్నటువంటి మాట. మరి సమీప భవిష్యత్తులో మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాల పట్ల ప్రతి వ్యతిరేకిస్తూ ముందుకు వస్తున్నటువంటి బీజేపీ పార్టీ ముందు ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనేటువంటి మాత్రం చూడాల్సింది.